ఇన్నాళ్ళు వాపు చూసుకుని బలుపని భ్రమించిందే, ఆసియాకు పెద్దన్నగా వర్ధిల్లాలని ఎగిరెగిరి పడిందే. ఇప్పటి ముప్పటిగా ఉత్పత్తులు పెంచేసి విదేశాలను డంపు యార్డులుగా మార్చేసి కోట్లు కొల్లగొట్టాలని చూస్తుందే. సిల్క్ రోడ్లంటూ చిందులేసిందే, సిలోన్లో పోర్టులు కట్టించిందే, సరిహద్దు దేశాలను కవ్విస్తూ ఆర్థికంగా బలోపేతం కావడానికి అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా పెట్టుబడులు పెట్టిందే. దక్షిణ చైనా సముద్రాన్ని గుప్పిట పట్టేందుకు, ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు అప్పనంగా అప్పులు చేసింది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అంచున ఊగిసలాడుతోంది. ఇదంతా ఏ దేశం గురించేనని మీ సందేశం. డోక్లాం లో కవ్విస్తూ పాక్ను కాపు కాస్తూ మనపై రంకలేస్తున్న డ్రాగన్ గురించే. అమెరికాను అతలాకుతలం చేసిన 2008 ఆర్థిక సంక్షోభం ఇప్పుడు చైనా కళ్ళ ముందు కదలాడుతోంది. ఆర్థిక సంక్షోభానికి అగ్రరాజ్యం అమెరికా దేశమంతా అతలాకుతలమైపోయింది. ఇప్పుడు అదే సీన్ చైనాలో రిపీట్ అవ్వబోతోంది. కమ్యూనిస్టు దేశం ఇప్పుడు ఆర్థిక పతనం అంచున ఊగిసలాడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 10 ఏళ్ల క్రితం అమెరికాలో పెద్ద సంస్థలు ఇళ్ల కోసం భారీగా అప్పులను ఇచ్చేశాయి. ఆ అప్పుల నుంచి ఎటువంటి ఆదాయం లభించలేదు. అప్పట్లో జీడీపీలో $1 సృష్టించడానికి $5 దాకా అప్పు అవసరమైంది. అదే అమెరికాలో 1950లో $1 సృష్టించడానికి $1 నుంచి $2 అప్పు సరిపోయేది. 2008 సమయంలో కూడా ప్రపంచ దేశాల జీడీపీ కంటే రుణాలు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధాలు జరిగేటప్పుడు సాధారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా రుణదాతలకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతాయి. మరోపక్క స్థిరాస్తి ధరలు గణనీయంగా పడిపోవడంతో దీంతో అప్పులు కూడా వసూలు కాక దివాలా తీశాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి 2008 నాటి అమెరికా పరిస్థితి కంటే ఘోరంగా ఉందట. ఇక్కడ జీడీపీలో $1 సృష్టించడానికి $8 వరకు అప్పు అవసరమవుతోంది. 10 ఏళ్ల క్రితం ఇదే చైనాలో $1 ఆదాయం సృష్టించడానికి $1 నుంచి $2 సరిపోయేవి. 10 ఏళ్ల క్రితం చైనా జీడీపీ కంటే అప్పుల మొత్తం 150% ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అది 256% చేరింది. దీనికి మందకుడిగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తోడయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చైనా మౌలిక వసతుల రంగంపై ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టింది. చైనా స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థల పట్టణీకరణకు, రహదారి నిర్మాణాలకు భారీ అప్పులు ఇచ్చేశాయి. అమెరికా 20వ శతాబ్దంలో ఉపయోగించినంత సిమెంట్ను చైనా 2011-13 మధ్యలో ఉపయోగించిందంటే అక్కడ నిర్మాణ రంగం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు చైనా పల్లెల నుంచి పట్టణాలకు తరలివచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో వీరంతా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారని ఆశించారు. కానీ అది అనుకున్నంత విజయవంతం కాలేదు. స్థిరాస్తి ధరలు ఎక్కువగా ఉండడంతో కొత్తగా నిర్మించిన కాలనీలు నిర్మానుష్యంగా మిగిలిపోయాయి. దీంతో నిర్మాణ రంగంలో పెట్టుబడులకు ఆదాయం రావడం గగనమైపోయింది. వడ్డీలు పెరుగుతుండటంతో స్థిరాస్తి ధరలను తగ్గించలేని పరిస్థితి. 2008 నాటి పరిస్థితికి ఇది చాలా దగ్గరగా ఉంది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా సంక్షోభంలో చిక్కుకోవచ్చు. అదే జరిగితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమంటున్నారు ఆర్థిక నిపుణులు.